ఇడ్లీ సమోసా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా ఒక హాఫ్ కప్పు మైదా పిండి తీసుకున్నాను. అందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి. అలానే 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఇది మొత్తం కలిసేటట్టు ఒకసారి పిండిని కలుపుకున్నానండి. నెక్స్ట్ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలా కలుపుకున్నానండి. మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా, చపాతీ పిండిలాగా స్మూత్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపి పెట్టేసుకున్నానండి. కలిపిన పిండిని ఒక 10-15 మినిట్స్ అలా పక్కకు ఉంచానండి. తర్వాత ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పెట్టుకున్నాను. రౌండ్ చేసుకున్న బాల్స్ని ఇలా చపాతీలాగా చేసుకున్నానండి. మందంగా కాకుండా పల్సని చీటలాగా తయారు చేసుకోవాలండి సమోసాలకి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా పల్సగా చేసుకోవాలి, థిక్గా కాకుండా. ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. తర్వాత స్టఫింగ్ కోసం ఒక ఆనియన్, ఒక 2-3 మిర్చి, పుదీనా, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని అందులోనే 1 స్పూన్ అల్లం యాడ్ చేశానండి. అలాగే కొద్దిగా కారం, సాల్ట్ తగినంత, చాట్ మసాలా కొంచెం వేసానండి. అలాగే కెబాబ్ మసాలా కూడా యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే వేసుకొని, లేకుంటలేదు. లాస్ట్లో ధనియాల పొడి యాడ్ చేశానండి. అంత బాగా కలిసేటట్టు కలుపుకున్నాను ఒకసారి. అంత కలిసాక కొంచెం పసుపు యాడ్ చేశానండి. అలాగే లాస్ట్లో ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. బాగా కలిపేసుకొని పక్కకు పెట్టాను. మనం తయారు చేసుకున్న షీట్స్ని ఇలా పెనం మీద వేసుకొని కాల్చుకోవాలండి. లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. జస్ట్ అలా కాల్తే సరిపోద్ది, లైట్గా కాల్తే చాలండి. ఇలా కాల్చుకొని అన్నీ పక్కకు పెట్టుకోవాలండి. నెక్స్ట్ 2-3 టేబుల్ స్పూన్స్ మైదా తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేస్తానండి. ఇలా పేస్ట్లా తయారు చేసుకొని పెట్టుకోవాలి సమోసాలని స్టిక్ చేయడానికండి. ఇది ఇలా బాగా కలిపేసుకొని పక్కకు ఉంచుకోండి. నెక్స్ట్ తయారు చేసుకున్న షీట్స్ అన్నీ ఇలా పరచుకోవాలండి ఒకదాని మీద ఒకటి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోండి. ఆ ఎక్స్ట్రాస్ అన్నీ పక్కకు పెట్టేసుకోండి. ఇలా మిడిల్లోకి కూడా కట్ చేసుకోవాలండి. ఇలా షీట్స్లా తయారు చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఎక్స్ట్రాస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆయిల్లో వేసుకోండి. వీటిని కూడా స్టఫింగ్ లాగా యూస్ చేసుకోవచ్చండి మనం. ఇవి యాడ్ చేయడం వల్ల సమోసా తినేటప్పుడు క్రంచీలాగా టేస్ట్ వస్తుందండి, క్రంచీలాగా ఉంటుంది లోపల. కాబట్టి వీటిని కూడా వేస్ట్ చేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ స్టఫింగ్లోకి ఇవి ఇలా స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్లోకి ఇలా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి చేతితో ఒకసారి. నెక్స్ట్ సమోసాలని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్టిక్స్ చేయండి. మధ్యలో కాకుండా ఇలా ఎడ్జెస్లో మాత్రమే ఇలా స్టిక్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్టు. నెక్స్ట్ ఇలా స్టఫ్ చేసుకొని సమోసాలని స్టిక్ చేసుకోండి మైదా పేస్ట్తో. ఇలా గ్యాప్లు లేకుండా, స్టఫింగ్ బయటికి రాకుండా చూసుకొని జాగ్రత్తగా స్టఫ్ చేసుకోండి. స్టఫింగ్ బయటికి రాకుండా చూసుకోండి.
ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఆయిల్ హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటి ఇలా యాడ్ చేయండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అవ్వాలండి సమోసా, అప్పుడే క్రంచీనెస్ వస్తుంది. ఇలా బాగా ఫ్రై అయ్యాక టూ సైడ్స్ తీసుకోండి, టిష్యూ పేపర్లో వేసుకోండి తీసేసి. అలాగే లాస్ట్లో నేను 2-3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి, మధ్యలోకి చీల్చి ఉప్పు రాసి ఆయిల్లో వేశానండి.